హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో 28 అకాడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా పరీక్ష అంటూ ఏమీ ఉండదు, కేవలం వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, వాకిన్ ఇంటర్వ్యూస్ అని వెళుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి మనకి ఏమంటున్నారంటే, కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ అండ్ ఎంటెక్ ఒక పోస్ట్ ఉంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి 22/11/2018 జరుగుతుంది, 9:30 AM మనకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండాలి. మీకు ఏంటంటే రెండు పోస్టులు అనేవి ఉన్నవి, ఇది కూడా అదే రోజు ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది, కాకపోతే 12 గంటలకి. ఇట్లా ఏ విభాగాలు అయితే ఉన్నాయో వాటిలన్నిటికి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ విభాగాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి సంబంధిత విభాగంలో కనీసం 55 మార్కులతో పీజీ ఉత్తీర్ణతో పాటు అనుభవం అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నెట్, గేట్, పిహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎవరైనా సరే ఇప్పుడు పీజీ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే చాలా వరకు కూడా కామన్ అయిపోయింది అనమాట. చాలామందికి పీజీ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటున్నాయి. అయితే దాంతోపాటు మీరు ఎక్కడైనా చెప్పినట్లు కానీ, ఏదైనా ఒక కాలేజీలో కానీ ఎక్కడైనా చెప్పినట్లు కనుక మీకు అనుభవం ఉంటే మీకు ఈ జాబ్ అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీ కనుక ఇంకా పీహెచ్డి, నెట్, గేటు ఇటువంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకా మీకు 100% కూడా జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి ఇదే సంవత్సరంలో 22, 23, 24 మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు 13వ తారీఖు, ఇంకా ఏంటంటే ఒక 11 రోజుల వరకు కూడా మనకు ఉంది. 11 రోజులు అంటే ఇంకా మనం ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే వాళ్ళు కనుక ఒకవేళ మిమ్మల్ని కనుక రమ్మంటే మీకు ఏంటంటే ఒక 15 రోజుల్లో జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఓకే, అయితే చూడండి మనకి ఈ పోస్టులకు సంబంధించి కొన్ని పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే ఇవేంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జిల్లా వారు ఎవరైతే ఉన్నారో, కృష్ణా జిల్లా వారికి సంబంధించి మచిలీపట్నంలో అయితే చాలా సూటబుల్గా ఉంటాయి. మీరు వేరే చోట నుండి వెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నా సరే చేసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మీ కన్విడెన్స్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మీకు వచ్చేటటువంటి జీతం ఎంత ఉంటుంది వీటిని బట్టి. అయితే మనకి చూడండి, నోటిఫికేషన్లో శాలరీ అనేది మట్టుకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఈ పోస్టులకు సంబంధించి శాలరీ అనేది ఏంటంటే నాకు తెలిసి ఒక దగ్గర దగ్గర ఒక 15,000 దాటి ఉంటుంది అని నా అభిప్రాయం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం మీకేంటంటే, ఈ యొక్క వీడియోస్ని కనుక మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ అనేవి మనం చాలా వరకు కూడా చేసుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.